హలో అబ్బాయిలు అమ్మాయిలు ఈ రోజు మనం ఒక మంచి కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం కొరియా దేశంలో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరుగుతుంటాయి పోటా పోటీగా ఉన్న ఈ తరుణంలో ఒకరైన పోటీదారుడి కూతురు కిడ్నాప్ అవుతుంది ఆ కిడ్నాప్ వల్ల ఎలక్షన్స్ రిజల్ట్స్ ఎలా మారాయి అండ్ కిడ్నాప్ అయిన అమ్మాయి ప్రాణాలతో తిరిగొచ్చిందా లేదా అనేది మిగతా కథ ద ట్రూత్ బినీత్ మూవీ టూ లో రిలీజ్ అయిన కొరియన్ మూవీ ఈ మూవీకి రేటింగ్ సిక్స్ ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ నేను ఎంతో కష్టపడి మంచి మంచి మూవీస్ మీ ముందుకు ట్రై చేస్తున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్లైకన్ ని క్లిక్ చేయండి మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది ఇక కథలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు హీరోయిన్ ని చూపిస్తారు ఈమె పేరు యాన్ యాన్ హస్బెండ్ అయిన కిమ్ కొరియా లో జరుగుతున్న ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తాడు వరుసగా నెగ్గుతున్న ఇంకో క్యాండిడేట్ అయిన నోవాకి ఈసారి అంత సపోర్ట్ లేదు సో ఈసారి గెలిచే అవకాశం ఉంది ప్రజలు కిమ్ కి బ్రహ్మరథం పడుతుంటారు కానీ నోవా తన వెబ్సైట్ లో రోజు కిమ్ కి వ్యతిరేకంగా ఏదో ఒక మ్యాటర్ ని పోస్ట్ చేస్తూ ఉంటాడు కిమ్ వైఫ్ లోకల్ క్యాండిడేట్ కాదని ఇలా రకరకాలుగా ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ కిమ్ కి ఉన్న సపోర్ట్ తక్కువ చేయాలని చూస్తాడు కిమ్ కి ఇంకా హీరోయిన్ కి ఒకే ఒక్క సంతానం అమ్మాయి పేరు మింజిన్ మింజిన్ అల్లరి పిల్ల పబ్బులు పార్టీలు అంటూ తెగ తిరిగేస్తూ ఉంటుంది ఎప్పుడు ఏదో ఒక పెంట చేస్తూ ఉంటే హీరోయిన్ మందలిస్తుంది ఇక దీంతో మింజిన్ పిచ్చి పనులాపి బుద్ధిగా చదువుకుంటుంది అండ్ రీసెంట్ గా జరుగుతున్న ఎగ్జామ్స్ లో కూడా మంచి మార్కులు వస్తుంటాయి సో ఇక దీంతో హీరోయిన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కట్ చేస్తే ఎలక్షన్స్ కి ఇంకా పదిహేను రోజులు మాత్రమే టైం ఉంది ఎవరికి వాళ్ళు ఫుల్ గా ప్రచారంలో బిజీగా ఉంటారు ఆ రోజు నైట్ టైం హీరోయిన్ ఇంటికి వెళ్లి చూస్తే ఇంకా తన కూతురు మింజిన్ ఇంటికి రాలేదు హీరోయిన్ ఇక టెన్షన్ పడిపోతుంది మింజిన్ తను రోజు కలిసే బెస్ట్ ఫ్రెండ్ అయిన జైకి కాల్ చేస్తుంది కానీ అది రాంగ్ నెంబర్ అని వస్తుంది ఇక హీరోయిన్ కిమ్ తో మన కూతురు మిస్ అయిందని చెప్తే ఏం వారి అవకు పాప ఇలా చేయడం ఫస్ట్ టైం ఏం కాదు తనే తిరిగొస్తుందిలే మనం ఎలక్షన్స్ పని చూద్దాం అంటాడు ఇక దీంతో కిమ్ కి సొంత కూతురు కంటే ఎలక్షన్స్ ఏ ముఖ్యమని హీరోయిన్ కి అర్థమైపోతుంది ఇక దీంతో హీరోయిన్ కి పిచ్చ కోపం వచ్చి పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది తన హస్బెండ్ కి క్లోజ్ ఫ్రెండ్ అయిన పోలీస్ చేత తన కూతురిని వెతికి రిక్వెస్ట్ చేస్తుంది సీక్రెట్ గా ఎందుకు అంటుందంటే అసలే ఎలక్షన్స్ కదా హిమ్ కూతురు మిస్ అయిందంటే రిజల్ట్ మీద ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంది సో హీరోయిన్ అలా చేస్తుంది ఆ రోజు రాత్రి ఒక హిట్ అండ్ రన్ కేసు నమోదు అవుతుంది కానీ చనిపోయింది మింజిన్ కాదు సిటీ అవుట్ సైడర్ అయినా మగవాడు అని పోలీసులు చెప్తారు ఇక ఈ న్యూస్ ని విన్న హీరోయిన్ ఊపిరి పీల్చుకుంటుంది మింజిన్ తను తన తల్లికి ఇచ్చిన ఫ్రెండ్ నెంబర్ జైది కాదని ఎవరిదో అన్నోన్ పర్సన్ అని బయటపడుతుంది స్కూల్ కి వెళ్లి చూస్తే అసలు జై అనే పేరు మీద ఏ స్టూడెంట్ లేదని కన్ఫర్మ్ అవుతుంది అంటే ఇన్ని రోజులు మింజిన్ తను చదువుకోవడానికి జై ఇంటికి వెళ్తున్నా అని చెప్పి మాటలన్నీ అబద్ధాలని హీరోయిన్ కి ఇప్పుడు తెలిసిపోతుంది కట్ చేస్తే కిమ్ కూతురు మిస్ అయిన మ్యాటర్ ఇప్పుడు పోటీదారుడైన నోవాకి నోవా కి తెలిసిపోతుంది వాడు తన వెబ్సైట్ లో ఈ మ్యాటర్ ని పేర్కొంటాడు అండ్ మింజిన్ ఒకప్పుడు పబ్ లో డాన్సులు చేస్తున్న ఫోటోస్ ని కూడా షేర్ చేస్తాడు దీంతో ప్రజల్లో ఇది ఒక సెన్సేషన్ అవుతుంది మెల్లి మెల్లిగా కిమ్ కి సపోర్ట్ తగ్గుతుంది ఇక ఎలాగో తన హస్బెండ్ పట్టించుకోవట్లేదని చెప్పి హీరోయిన్ తన కూతురిని కనిపెడదామని బయలుదేరుతుంది మొదట తను మింజిన్ స్కూల్ కి వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది మింజిన్ కి స్కూల్లో ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది ఆమె పేరే జాస్మిన్ హీరోయిన్ మింజిన్ గురించి జాస్మిన్ అడుగుతుంది ఇక జాస్మిన్ తను చివరగా మింజిన్ ని కలిసిన రోజు గురించి చెప్తుంది ఆ రోజు ఫుల్ వర్షం పడిన టైంలో లో తను గొడుగు తెచ్చుకోలేదని నేనే నాతో పాటు రమ్మని చెప్పిన రోడ్డు దాటుతుంటే ఒక వైట్ కార్ వచ్చి నిలబడింది అందులో ఉన్న ఒక లేడీ మింజిన్ ని పిలిస్తే తను కార్ ఎక్కి వెళ్లిపోయింది ఇదే నేను ఆ రోజు చూశానంటుంది జాస్మిన్ కానీ జాస్మిన్ చేతికి ఖరీదైన వాచ్ ఉంటుంది ఈ వాచ్ తనది కాదు మిన్ చెత్త నడిపే డ్రైవర్ కూతురు నీకింత కాస్ట్లీ వాచ్ ఎక్కడిది నిజం చెప్పు అని హీరోయిన్ క్వశ్చన్ చేస్తుంది ఇది నాదే అని చెప్తూ జాస్మిన్ పారిపోతుంది ఇక హీరోయిన్ జాస్మిన్ మీద డౌట్ పడి ఈ పిల్లనే తన కూతురిని ఏదో చేసింది అనుకుంటుంది జాస్మిన్ ని ఫోర్స్ చేసి హిప్నోటిక్ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్తుంది కానీ జాస్మిన్ నుండి మింజిన్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటకు రాదు ఇక ఈ హిప్నోసిస్ ప్రక్రియ ఫెయిల్ అయిపోతుంది నెక్స్ట్ ఇక హీరోయిన్ తన కూతురి జీమెయిల్ అకౌంట్ ని హ్యాక్ చేస్తుంది మింజిన్ కి ఐదు వేల మెసేజ్లు వచ్చింటాయి అందులో మెసేజెస్ ని చూసిన హీరోయిన్ షాక్ అవుతుంది అందులో ఎవరో అన్నోన్ పర్సన్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ ని లీక్ చేసి మింజిన్ కి పంపుంటారు దీని వల్లే మింజిన్ కి ఎగ్జామ్ లో మంచి మార్కులు వస్తున్నాయని హీరోయిన్ కి ఇప్పుడు అర్థమైపోతుంది ఈ క్వశ్చన్ పేపర్స్ ని మింజిన్ కి తన స్కూల్ టీచరే స్కూల్ టీచర్ ని హీరోయిన్ ఆల్రెడీ ఒకసారి కలిసి ఉంటుంది స్కూల్లో జరిగిన యాన్యువల్ డే కి ఈ స్కూల్ టీచర్ ఇన్వైట్ చేసి ఉంటుంది ఇక ఇప్పుడు హీరోయిన్ టీచర్ నిలదీస్తుంది ఎందుకు నా కూతురికి క్వశ్చన్ పేపర్స్ ని లీక్ చేసావని అడిగితే నాకు నీ కూతురు మింజిన్ అంటే ఇష్టం ఆమెని తోటి స్టూడెంట్స్ ఎప్పుడు ర్యాగింగ్ చేసేవాళ్ళు ఆమె బాధని చూడలేక సో ఇక ఆమెకి తన బెస్ట్ ఫ్రెండ్ అయిన జాస్విన్ కి పేపర్స్ ని లీక్ చేసి పంపించా అని టీచర్ ఆన్సర్ ఇస్తుంది ఇక కట్ చేస్తే కూతుర్ని కనిపెట్టడానికి బయలుదేరిన హీరోయిన్ అలసిపోతుంది తనకు అన్ని ధరలు మూసుకొని పోతాయి ఇక ఎటు తోచగా మంత్రగత్తె వద్దకు వెళ్తుంది ఆ మంత్రగత్తె ఉండి నువ్వు ఇప్పుడు అవచ్చేది అంతా ముగిసిపోయిందని చెప్పి హీరోయిన్ ని తిరుతుంది కట్ చేస్తే అడవిలో కూతురు మింజిన్ శవం దొరుకుతుంది ఇక ఈ న్యూస్ తెలిసిన తల్లిదండ్రులు చాలా బాధపడతారు ఆమె ఫ్యూనరల్స్ కి ఎలక్షన్స్ లో నిల్చున్న అందరు పోటీదారులు వస్తారు తల్లిదండ్రులని ఓదారుస్తారు కిమ్ కి ఈ ఇన్సిడెంట్ తో ప్రజల నుండి సింపతి పెరిగి పెద్ద మొత్తంలో సపోర్ట్ వస్తుంది కిమ్ సపోర్టర్స్ ఉండి మీరు ఎలక్షన్స్ క్యాంపెయిన్ ఆపొద్దు మీ వెనుక మేమున్నామని చెప్తారు ఇక ఇంటికి వెళ్ళిన కిమ్ ని హీరోయిన్ తిడుతుంది నీ ఎలక్షన్స్ బిజీ వల్లే మింజిన్ చనిపోయింది నువ్వు తనని పట్టించుకోలేదు అని ఏడుస్తుంది దీనికి కిమ్ హీరోయిన్ కి సారీ చెప్తాడు కట్ చేస్తే రాత్రి పూట జాస్మిన్ ఎక్కడికో వెళ్లి వస్తుండటం మనం చూస్తాం ఆమె దగ్గర పగిలిపోయిన మొబైల్ ఒకటి ఉంటుంది దాంట్లో ఏమైంది చంపేసావా ఫోటో పంపు అనే మెసేజ్ ఒకటి అవుతుంది ఈ మెసేజ్ ని చూసిన జాస్మిన్ ఇరిటేటెడ్ గా ఫీల్ అవుతుంది కట్ చేస్తే మింజిన్ మిస్ అయిన రోజు రాత్రి పూట జాస్మిన్ రక్తంతో తడిసి ఉండటం ఒక ముసలామె చూసి ఉంటుంది జాస్మిన్ కాదో ముసలామె కాన్ఫిడెంట్ గా చెప్పలేదు సో ఇక పోలీసులు జాస్మిన్ మింజిన్ ని చంపిందని డౌట్ పడతారు ఆమెని ఇన్వెస్టిగేట్ చేస్తారు జాస్మిన్ యూనిఫామ్ ని ల్యాబ్ కి పంపితే ఏ రక్తం మరకలు లేవని రిజల్ట్ వస్తుంది కానీ ఇప్పుడే హీరోయిన్ కి ఒక టిస్ట్ ఎదురవుతుంది జాస్మిన్ ఎవరో కాదు తన హస్బెండ్ స్బెండ్ దగ్గర పనిచేసే డ్రైవర్ కూతురు అని రివీల్ అవుతుంది ఇంతకు ముందు హీరోయిన్ జాస్మిన్ ని తన తండ్రి గురించి అడిగితే చెత్త ట్రక్ నడిపే కూతురు అని అబద్ధం చెప్పి ఉంటుంది ఒక డబ్బున్న ఫ్యామిలీకి చెందిన పిల్ల అనే కుళ్ళు తో కూతురిని చంపేసిందని హీరోయిన్ థాట్ కి వచ్చేస్తుంది ఇక పోలీసులు జాస్మిన్ మీద లై డిటెక్టర్ టెస్ట్ చేస్తారు అయినా కూడా లాభం లేదు మింజిన్ హత్యకి జాస్మిన్ కి ఎలాంటి సంబంధం లేదని కన్ఫర్మ్ అవుతుంది మళ్ళీ కేసు మొదటికి వస్తుంది ఎలక్షన్ క్యాంపెయినింగ్ మొదటి రోజు పోటీదారుడైన లో మింజిన్ ఎప్పుడు వినే సాంగ్ ని హీరోయిన్ ముందు పాడుకుంటూ పోయిన మ్యాటర్ హీరోయిన్ కి ఇప్పుడు గుర్తొస్తుంది ఇక హీరోయిన్ మింజిన్ రూమ్ ని వెతుకుతుంది రూమ్ గోడల నుండి స్ప్రెడ్ అయిన వైర్ల ద్వారా నోవా కిమ్ ఇంట్లో జరిగే ప్రతి విషయం గమనిస్తుంటాడు ఇప్పుడు నోవా గురించి హీరోయిన్ కి తెలిసిపోతుంది అతన్ని జైల్లో వేస్తారు వాడే మింజిన్ ని చంపాడేమో అనే ధోరణిలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు మింజిన్ కేసు ఫైల్ ని హీరోయిన్ పోలీసులని అడుగుతుంది కానీ దాని ఇవ్వడానికి వాళ్ళు నిరాకరిస్తారు దాన్ని చూస్తే ఏమైనా డీటెయిల్స్ తెలియొచ్చని హీరోయిన్ ఆలోచన కానీ ఎలక్షన్స్ టైంలో లో కిమ్ కి సంబంధించిన ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా బయటికి వెళ్లొద్దని పోలీసులు ఇలా ప్లాన్ చేస్తారు పోలీసులు కూడా కిమ్ చెప్పినట్టే వింటారు తర్వాత హీరోయిన్ తన ఫన్నీ వీడియోస్ చూస్తుంటుంది అందులో మింజిన్ ఇంకా జాస్మిన్ సిటీకి దూరంగా ఉన్న ఒక చిన్న గుడిసెలో మ్యూజిక్ ఆల్బమ్ ని రికార్డ్ చేసిన వీడియో ఉంటుంది ఆ చిన్న గుడిసె వద్దకు ఇప్పుడు హీరోయిన్ వెళ్తుంది రూమ్ లో ఉన్న సీక్రెట్ డోర్ నుండి హీరోయిన్ వెళ్లి చూస్తుంది అక్కడ హండ్రెడ్ మిలియన్ క్యాష్ ఉన్న బ్యాగ్ దొరుకుతుంది అప్పుడే ఇంకా అక్కడికి మ్యూజిక్ ప్లే చేసేందుకు జాస్మిన్ కూడా వస్తుంది హీరోయిన్ ఇక్కడ ఉన్న విషయం జాస్మిన్ కి తెలియదు సో ఇప్పుడు జాస్మిన్ అడ్డంగా బుక్ అయిపోతుంది హీరోయిన్ మళ్ళీ జాస్మిన్ ని పట్టుకొని నిజం చెప్పబంటుంది ఈ డబ్బు నీకెక్కడిది నా మింజిన్ ఏమైందని క్వశ్చన్ చేస్తుంది ఇక ఇప్పుడే జాస్మిన్ నిజం చెప్తుంది ఇప్పుడే మనకు ఫ్లాష్ బ్యాక్ చేస్తారు ఫారెన్ లో సగం స్కూల్ తో ఆపేసిన మింజిన్ వస్తుంది ఇక్కడ ఇంకా మిగతా స్టడీని ఫినిష్ చేయాలని చూస్తుంది ఈమె ఫారెన్ నుండి రావడంతో తోటి స్టూడెంట్స్ కి మింజిన్ అంటే పడదు ఎప్పుడు తనని ర్యాగింగ్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే మింజిన్ కి జాస్మిన్ పరిచయం అవుతుంది ఇద్దరు మ్యూజిక్ టేస్ట్ కలవడంతో బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు ఒక రోజు తమ స్కూల్ టీచర్ ఎవరితోనో సీక్రెట్ అఫైర్ ని పెట్టుకోవడం జాస్మిన్ కి తెలిసిపోతుంది మ్యాటర్ ని మింజిన్ కి షేర్ చేస్తుంది ఇక ఇద్దరు పిల్లలు కలిసి స్కూల్ టీచర్ బర్త్డే రోజు కార్ లో పెట్టుకునే ఎయిర్ ఫ్రెషనర్ ని గిఫ్ట్ గా ఇస్తారు కానీ అందులో సీక్రెట్ కెమెరా ని అమర్చి ఉంటారు దీంతో టీచర్ ఎవరితో ఆ ఫైర్ పెట్టుకుందో కనిపెట్టొచ్చని అల్లరి పిల్లల ప్లాన్ ఇక స్కూల్ టీచర్ అన్నోన్ పర్సన్ తో కార్ లో చేసిన సెక్స్ వీడియో మింజిన్ కి ఇంకా జాస్మిన్ కి దొరుకుతుంది దీన్ని అడ్డంగా పెట్టుకునే స్కూల్ టీచర్ ని వీళ్ళిద్దరు బ్లాక్మెయిల్ చేస్తారు ఇలా బ్లాక్మెయిల్ చేసి ఇద్దరు స్కూల్ టీచర్ నుండి ఎగ్జామ్ పేపర్స్ ని దక్కించుకుంటారు ఇక తర్వాత వీళ్ళ బ్లాక్ మెయిల్ లిమిట్ దాటిపోతుంది ఎగ్జామ్ పేపర్స్ అడగటం నుండి హండ్రెడ్ మిలియన్ క్యాష్ అడగటం వరకు వస్తుంది జాస్మిన్ పేద కుటుంబం నుండి వచ్చుంటుంది ఈమెకి డబ్బు అవసరం చాలా ఉందని ఆలోచించిన మింజిన్ స్కూల్ టీచర్ దగ్గర డబ్బు డిమాండ్ చేస్తుంది ఇక దీని వల్లే స్కూల్ టీచర్ ఒక కాంట్రాక్ట్ కిల్లర్ ని హైర్ చేసుకుని తనను బ్లాక్ మెయిల్ చేస్తున్న మింజిన్ ని ఇంకా జాస్మిన్ ని చంపించాలని చూస్తుంది ఎలక్షన్స్ కి సరిగ్గా పదిహేను రోజులు ఉండగా ఆ రోజు రాత్రి మింజిన్ ఇంకా జాస్మిన్ కలిసి వర్షంలో ఆడుకుంటూ ఉంటారు దాగుడు మూతలు ఆడుకుంటారు జాస్మిన్ వెళ్లి దాక్కుంటుంది ఇక రోడ్డు మీద ఒంటరిగా ఉన్న మింజిన్ ని స్కూల్ టీచర్ హైర్ చేసిన కిల్లర్ కార్ తో వచ్చి గుద్దేస్తాడు కార్ దిగిన వీడు చనిపోయిన మింజిన్ ఫోటోస్ తీస్తాడు ఇక ఇది చూసిన జాస్మిన్ కిల్లర్ కార్ ని ఎక్కుతుంది ఆ కిల్లర్ కార్ తోనే తన ఫ్రెండ్ ని ఎలా అయితే చంపాడో వాహాని కూడా అలాగే గుద్ది చంపేస్తుంది జాస్మిన్ ఈ హిట్ అండ్ రన్ కేసు గురించి పోలీసులు మొదట్లో హీరోయిన్ కి చెప్పింది ఇక దీని తర్వాత మింజిన్ డెడ్ బాడీని జాస్మిన్ బాధతో మోసుకెళ్లి అడవిలో పొడి చేస్తుంది కిల్లర్ తెచ్చిన కార్ ని ఇంకా వంద మిలియన్ క్యాష్ బ్యాగ్ ని జాస్మిన్ మ్యూజిక్ ని కంపోజ్ చిన్న గుడిసె వద్దకు తెస్తుంది కిల్లర్ మొబైల్ ఫోన్ ని తన వద్దే పెట్టుకుని ఉంటుంది ఇది మొత్తం జరిగిన స్టోరీ జాస్మిన్ ఇందుకే పోలీసులు నిర్వహించిన లైట్ డిటెక్టర్ టెస్ట్ లో పాస్ అవుతుంది అండ్ ఒక మాత్ర వేసుకుని హిప్నోసిస్ జరిగే లో కావాలనే అబద్దాలు చెప్పు ఆ రోజు రాత్రి నిజంగానే జాస్మిన్ మింజిన్ రక్తంతో తడిసి ఉంటుంది మింజిన్ డెడ్ బాడీని పూడ్చే టైమ్ లో అది అంటుకొని ఉంటుంది కానీ ఆ యూనిఫామ్ ని వేరే స్కూల్ ఫ్రెండ్ అయిన అమ్మాయితో జాస్మిన్ స్వాప్ చేసుకుని ఉంటుంది అందుకే ఫోరెన్సిక్ ల్యాబ్ టెస్ట్ లో కూడా జాస్మిన్ ఇన్నోసెంట్ అని బయటపడుతుంది పడుతుంది జాస్మిన్ తెలివి చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే ఇక ఇప్పుడు ఇది విన్న హీరోయిన్ తన కూతురిని గుర్తు చేసుకొని చాలా బాధపడిపోతుంది తర్వాత హీరోయిన్ స్కూల్ టీచర్ సెక్స్ వీడియో ఉన్న మొబైల్ ని జాస్మిన్ నుండి లాగేసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది ఇక నెక్స్ట్ డే ఎలక్షన్స్ ఆ ముందు రోజు రాత్రి హీరోయిన్ కిమ్ తో ఒక మాట చెప్తుంది మన కూతురి చావుకి నోవాకి ఎలాంటి సంబంధం లేదు పక్క నువ్వే ఈ ఎలక్షన్స్ ని గెలుస్తావని మనో ధైర్యాన్ని ఇస్తుంది కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ ఇంకా కిమ్ ఓటు వేయడానికి వెళ్తారు రిజల్ట్స్ వస్తాయి కిమ్ ఏ కొరియా దేశానికి ప్రెసిడెంట్ అవుతాడు కిమ్ ఇంకా సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఫుల్ బిజీ అవుతాడు హీరోయిన్ మాత్రం సూపర్ మార్కెట్ కి వెళ్లి కత్తులని కొంటుంది జాస్మిన్ వద్ద నుండి లాగేసుకున్న ఫోన్ ద్వారా కిల్లర్ ని హైర్ చేసుకున్న స్కూల్ టీచర్ కి మెసేజ్ చేస్తుంది మీ సెక్స్ వీడియో ఇంటర్నెట్ లో పెట్టబోతున్నా పెట్టకుండా ఉండాలి అంటే ని గుద్ది చంపిన స్పాట్ కి ఒంటరిగా రమ్మని హీరోయిన్ మెసేజ్ చేస్తుంది ఇక హీరోయిన్ ఆయుధాలతో ఫుల్ గా ప్రిపేర్ అయి స్పాట్ కి ముందుగానే వెళ్తుంది తర్వాత అక్కడికి హీరోయిన్ చెప్పినట్టు స్కూల్ టీచర్ ముసుగు వేసుకుని వస్తుంది హీరోయిన్ కత్తితో వెళ్లి వచ్చిన పర్సన్ ని పొడుస్తుంది ఆ పర్సన్ ఫేస్ ని చూసిన హీరోయిన్ మైండ్ బ్లాక్ అయిపోతుంది వచ్చిన పర్సన్ స్కూల్ టీచర్ కాదు తన హస్బెండ్ అని తెలుస్తుంది ఇదే మూవీలోని మెయిన్ ట్రిస్ట్ స్కూల్ టీచర్ అఫైర్ పెట్టుకున్నది హీరోయిన్ హస్బెండ్ తోనే స్కూల్ టీచర్ తనని ఇద్దరు స్టూడెంట్స్ బ్లాక్ మెయిల్ చేస్తున్న విషయం కిమ్ కి చెప్తుంది కానీ కిమ్ కూతురు టీచర్ కిమ్ చేయదు దీని వల్ల ఒక కాంట్రాక్ట్ కిల్లర్ ని హైర్ చేసుకుని తెలియక తన కూతుర్ని చంపించేస్తాడు ఇక హీరోయిన్ ఇప్పుడే కిమ్ కి ఒక మాట చెప్తుంది చూసావా నీ కూతుర్ని నువ్వే తెలియక చంపేశావు నువ్వు చేసిన తప్పు వల్ల ఒక నిండు ప్రాణం బలైందని అంటుంది ఇప్పుడు తను కిమ్ ని చంపేద్దామని చూస్తుంది కానీ వీడు బ్రతికే ఉండాలి ప్రాణాలతో ఉండి తను చేసిన తప్పుని గుర్తు తెచ్చుకొని అనుక్షణం కుమిల్లిపోవాలని చెప్పి హీరోయిన్ ఒక డిసిషన్ ని తీసుకుంటుంది హీరోయిన్ ఇంటర్నెట్ లో కిమ్ స్కూల్ టీచర్ తో చేసిన సెక్స్ వీడియో ని అప్లోడ్ చేస్తుంది ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియో ని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ